అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కండేయ స్వామి ఆలయంలో బ్రాహ్మణులు అర్చకులు పురోహితులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సమక్షంలో చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాన నాగేశ్వరరెడ్డి తిరుమల లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆయన లడ్డూ ప్రసాదం ఎంతో శ్రేష్టంగా భావిస్తారని కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలకు స్వామివారి లడ్డూ అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపంలో లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాన నాగేశ్వరరెడ్డి శ్రీవారి భక్తులకు తిరుమల నుంచి తీసుకువచ్చి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారన్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన శ్రీ వెంకటరమణ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ స్వామిని చూసేదానికి మనము 2-3 నెలలు అవుతుంది. దానికి స్వామిని చూసేదాకా ఈ లడ్డు యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే ఆ స్వామిని చూసి ధరించినట్లుగా భావన కలుగుతుందని చెప్పేసి కేదిరెడ్డి ఎమ్మెల్యే గారు, కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు వారి సమక్షంలో వారి సూచనల మేరకు శ్రీ చింతలంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాన నాగేశ్వరరెడ్డి గారు దీనందరినీ కూడా ఒక ఆయన కలిగిన ఒక అదృష్టంగా భావించి ప్రతిరోజు ఈ యొక్క లడ్డూ ప్రసాద వితరణ చేస్తూనే ఉన్నారు. ఈరోజు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక పవిత్రమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆయనకు ఆలోచన రావడం. దీనికి ముందే వైకుంఠ ఏకాదశి రోజు ఆ తిరుమల నుంచి 30,000 లిట్లు ఇప్పించి ఆయన అందరికీ కూడా ఉచితంగానే ఇప్పుడు ఈ లడ్డు ప్రసాద కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. నాగేశ్వరరెడ్డి గారి చేత, రంగారెడ్డి గారి చేత.